నాలుగు నెలల క్రితం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా ఆమె గురించే చర్చ. ఏ పోస్టర్ మీద చూసినా ఆమె ఫోటోనే కనిపించేది. ఏ స్టార్ హీరో సినిమా చూసినా ఆమె స్టెప్ల గురించే మాట్లాడుకునేవారు. కట్ చేస్తే ఇప్పుడు ఆ హీరోయిన్ ఎక్కడా కనిపించట్లేదు. సంక్రాంతి వరకు హడావిడి చేసి ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ఈ పాటికి ఆ హీరోయిన్ ఎవరనేది తెలిసిపోయి ఉంటుంది కదా. మీరు అనుకున్నట్లే ఆ బ్యూటీ శ్రీలీలనే. నాలుగు నెలల్లో అర డజన్ కు పైగా చిత్రాలతో అలరించిన శ్రీలీల ఇప్పుడు సైలెంట్ అయింది. ఆమె నుంచి కొత్త సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ రావటం లేదు. ఇందుకీ శ్రీలీల ఏం చేస్తున్నట్లు? పెళ్లి సందడితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ శ్రీలీలకు మాత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ఆ తర్వాత దాదాపు 7 వరకు తెలుగు తెరకు దూరంగా ఉండి ఇక రెండో సినిమా ధమాకా సూపర్ హిట్ కావటం, దానికి తన గ్లామర్ డాన్స్ ప్రధాన కారణమవటంతో శ్రీలీల స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా ఒప్పుకుంది. కథ తన పాత్రతో సంబంధం లేకుండా పెద్ద బ్యానర్ బడా హీరో ఉంటే చాలు సినిమాకు ఓకే చెప్పింది. ఫలితంగా ఇప్పుడు వరుస ఫ్లాప్ లతో డేంజర్ జోన్ లోకి వెళ్ళింది. సంక్రాంతికి ముందు నెలకో సినిమాతో సందడి చేసింది. రామ్ స్కంద, వైష్ణవ్ తేజ్ ఆదికేశవ, నితిన్ ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్, ఈ సినిమాలన్నీ నెలల వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకొచ్చి డిజాస్టర్ టాక్ ని సంపాదించుకున్నాయి. ఆమె కీలక పాత్ర పోషించిన భగవంత్ కేసరి మాత్రం హిట్ టాక్ ని సంపాదించుకుంది. కానీ అది బాలయ్య ఖాతాలోకి వెళ్లింది. ఇక సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం కూడా యావరేజ్ టాక్ ని సంపాదించుకుంది. ఆ సినిమాకు వచ్చిన ఆకాశ హిట్ క్రెడిట్ కూడా మహేష్ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు మరో సినిమా ఉంది. అయితే ఆ రెండు ఇప్పట్లో మొదలయ్యేలా లేవు. కొత్తగా ఏ ప్రాజెక్టులు ఒప్పుకోలేదు. ప్రస్తుతం ఖాళీ సమయం దొరకటంతో చదువుపై ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. మంచి పాత్రలు వస్తేనే సినిమా చేద్దామనే ఆలోచనలో శ్రీలీల ఉన్నట్లు తెలుస్తోంది.